తిరుపతి దేవస్థాన్ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి కరోనా వైరస్ సోకింది. ఇది తిరుమల గిరుల్లో కలకలం రేపుతోంది. తాజాగా నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి కరోనాకు చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డిని మా ముఖ్యమంత్రి జగన్ టీటీడీ చైర్మన్గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తితో కొలుచుచున్న తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా కరోనా వల్ల మూతపడిన సంగతి తెలిసిందే. అయితే అన్లాక్ ప్రక్రియలో భాగంగా తిరుమల ఆలయం మళ్లీ తెరుచుకుంది. ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆలయ అర్చకులు, జీఆర్లు, టీటీడీ అధికారులు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఒకరిద్దరు అయ్యంగార్లు ఈ కరోనా వైరస్ దెబ్బకు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పుడు టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న సుబ్బారెడ్డి కరోనా వైరస్ బారిన పడడం కలకలం రేపుతోంది. కాగా ఈ నెల 16వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వీటిని టీటీడీ చైర్మన్ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించారు. పైగా టీటీడీ ఈవోగా నియమితులై కేఎస్ జవహర్ రెడ్డి గత శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కూడా సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఇప్పుడు ఈయనకు కరోనా వైరస్ సోకడంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వారందరూ సెల్ఫ్ క్వారంటైన్లోకి వెళ్తాల్సి వస్తుంది. ఇది శ్రీవారి బ్రహ్మోత్సవాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.